చందుర్తి మఠం సమగ్ర గ్రామంలో మరియు పరిసర తండాలలో కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్న భీమవాడ శాసనసభ్యుడు ప్రభుత్వం ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీలను ప్రతి ఇంటికి చేరవేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యారంటీలు తప్పక వర్తిస్తాయని, ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకునే వారు ఉంటే త్వరగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. కార్యక్రమంలో తండ్రి సర్పంచ్ పంతుల నాయక్ ఇటీవల చదువుకోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చందుర్తి మండల జడ్పీటీసీ నాగకుమార్ మరియు చిత్తపాటి రామస్వామి, గ్రామ శాఖ అధ్యక్షులు సోమవాల్ నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఖర్చు కదా ఓపెలిగా చదువుందా ఓ దాడపు కూడా అభి ఓపెలచ్చా అప్పుడు తలాన కాలువ కడాదేను కదా కేరేజాం ఏక ఉయ్యాల బందారేజా ఓన కూడా సార్ సాయం కర్ను అనుకదా కేరోజుందా ఏదైతే సారైన గెలిచాదైతే గత శాసనసభ ఎన్నికల్లో పెద్దలు ఆదిశ్రీనారాయణ గారి ఎమ్మెల్యే గెలుపులో కృషి చేసినటువంటి సనులకు సంబంధించినటువంటి దేవంతండా గ్రామానికి సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా అన్నగారి విజయం కోసం సాయశక్తుల కృషి చేసి ఈరోజు కృతజ్ఞత ర్యాలీగా ఈ గ్రామానికి మీరు పిలిచి అన్నకు పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు చందుర్తి మండల పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదిశ్రీనారాయణ గారిని భార్య మేయర్తో గెలిపించినందుకు ఈరోజు సరువుల గ్రామం మొదలుకొని దేవుంతండ జల్పతండ వారితో పాటు మండల అధ్యక్షులు మేమందరం మండలానికి చెందిన ముఖ్యులందరం కృతజ్ఞత తెలపాలి. మీ అందరికీ తప్పకుండా ఆ రోజు ఎలక్షన్లో వచ్చి మిమ్మల్ని ఓటు ఏ విధంగా అభ్యర్థించడమో అదేవిధంగా మీకు వచ్చి ఒకసారి కలిసిపోవాలని పెద్దలు ఆదిశ్రీనారాయణ గారు విప్పు గారు వచ్చి మీ మధ్యలో పాల్గొనాలని చెప్పేసి ఈరోజు వారికి రావడం మన అందరి తరఫున వారికి స్వాగతం తెలియజేస్తూ తప్పకుండా ఎలక్షన్లో చెప్పిన విధంగా వారు ఎమ్మడ మనందరం ఉండి తప్పకుండా మీ కష్టాల్లో సుఖాల్లో పాల్పంచుకుని తెలియజేస్తూ కార్యక్రమం పాల్గొనే పెద్దలందరికీ ఉదయపూర్వకంగా నమస్కరిస్తాను. రుణపడి ఉంటా ఈ 5 సంవత్సరాల కాల పరిమితికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ అన్ని ప్రాంతాలకు సమన్వయం చేస్తూ అందరి ఆశీస్సులను తీసుకుంటూ ముందుకు సాగుతాను, ఈ ప్రాంతాల అభివృద్ధి కూడా చేస్తానని చెప్పిన మాట సందర్భంగా ఇస్తూ ఆ శ్రీ ఇక్కడ గోవిందరాజు స్వామి సన్నిధిలో ఉన్నాం, వారి ఆశీస్సులు అదేవిధంగా జగదాంబా మాత జై సేవలాల్ మహారాజ్ ఆశీస్సులు కూడా ఈ ప్రాంతంలో గిరిజనులతో పాటు ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి సందర్భంగా భగవంతుని కూడా ప్రార్థిస్తూ మరోసారి అందరికీ పేరు పేరున ఈరోజు ఆయా గ్రామాల్లో ఉన్న గెలుపు కోసం కృషి చేసినటువంటి గ్రామ టీంతో పాటు మండల్ టీం కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను.